ప్రకటించడమే కాకుండా 2006 లో దాన్ని పార్లమెంట్ లో చట్టం కూడా తెప్పించి చట్టం చేయడం జరిగింది. అదే రకంగా ఆనాడు పట్టాలు కూడా చాలా మందికి 2 లక్షల మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మిగతా 2,60,000 మందికి ఇంకా పట్టాలు రావాల్సి ఉండే. కానీ దురదృష్టం సాతు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ రోజులు లేక తొందరగా చనిపోవడం వల్ల ఆ స్కీమ్ ఆగిపోయింది. కానీ అది అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పని అయిపోయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఆ ప్రభుత్వం పోయిన తర్వాత అన్న కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రోడు మనల్ని దోచుకున్నాడు ముంచుకున్నాడు ఏదో ఏదో ఉద్యమంలో మాట్లాడడం అదైంది. కనీసం మనకు మన తెలంగాణ బిడ్డలు మనకు సోయి ఉండాలి. మనం పోరాటం తెచ్చుకొని తెచ్చిన తెలంగాణ మరి స్వయంగా ఆ ఉద్యమ నాయకుడే ఆయనకు ఉద్యమంలో మాట్లాడిన మాటలే తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాటనే గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీలో నేను జిల్లా జిల్లా కూర్చు చేసుకొని ఇస్తా అన్న మనిషే కేసీఆర్ కదా. మరి ఇవాళ ఆదివాసులకు గిరిజనులకు ఇంత అన్యాయం చేయాలని ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్కు నాకైతే అర్థం కావటం లేదు. అంటే నిజంగా ఆదివాసులు మరి రాష్ట్రంలో ఉంచాలనుకుంటున్నాడా లేదంటే ఆదివాసిని ఏమైనా చేయాలనుకుంటున్నాడా ఏమో నాకైతే అర్థమైతే లేదు. కానీ నిజంగా ఇప్పుడు ఖమ్మంలో అక్కడ లంబాడి సోదరులను అక్కడ బాగా ఇబ్బంది పెడతాడు, ఇక్కడేమో ఆదివాసి సోదరులను ఇబ్బంది పెడతాడు, అక్కడ ఆదివాసి సోదరులను ఇబ్బంది పెడతాడు, మళ్ళా వరంగల్లో లంబాడి సోదరులను ఇబ్బంది పెడతారు. అంటే ఈ రకంగా అనేక రకాల కూడా ఎక్కువ మన ఆదివాసి గిరిజనులనే ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటి స్పష్టంగా రాయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే గతంలో తాండాలు కానీ గూడాలు కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థ లేదు కాబట్టి మేము తాండాలని గూడాలని గ్రామ పంచాయతీలు చేశాము అని చెప్పేసి టీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంది. అంటే మా పార్టీ ఏదన్నా ఉంది అంటే గిరిజనులకు కావచ్చు లేకపోతే గోండు జాతులకు కావచ్చు అందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వము సమన్యాయ పరిపాలన చేసింది అని క్లెయిమ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు తాండాల్లో గూడాల్లో టీఆర్ఎస్ అభివృద్ధి కనపడట్లేదా మీకు? నాకు చూసిందైతే గదే ఇంటికి ఒక నల్ల వస్తుందా కదా ఒకటి అదే నల్ల వస్తుంది. అంటే ఈ రోజులలో ఆదిలాబాద్లో కరెంటు కూడా లేని ఇది అని మీరే చెప్తున్నారు. ఈ కాలంలో నన్ను అట్లీస్ట్ ఇంటికి నీళ్ళు వస్తున్నాయా పోనీ? ఈ ఇప్పుడు అదే కదా పరిస్థితి. నేను 2,000 కోట్ల బోర్లు కొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే మిషన్ భగీరథ నీళ్లు వస్తలేదనే కదా. అంటే నీళ్లు రావట్లేదు, నీళ్ళు రావటం లేదు, కేవలం మాయా మాటలు. మరి ఇప్పుడు ఈ పాలకులు చెప్తున్నారు కదా ఇంటింటికి నీళ్ళు రాకపోతే మేము ఓటే అడగమని చెప్పి అంత స్ట్రాంగ్ గా అన్న మొన్న నేను పోయినసారి ఒక జైనూరు సిర్పూర్ మండలు మార్లవహి గ్రామము నేను ఆదర్శ గ్రామంకు తీసుకున్నా. తీసుకుంటే దానికి నేను మీటింగ్ పెట్టిన, అందులో జిల్లా అధికారులు అందరూ వచ్చినారు, కలెక్టర్ వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చింది, మన జిల్లా చైర్మన్ కూడా వచ్చింది. మీ ఊర్లో సమస్య ఏమున్నది అంటే వాళ్ళు వాళ్ళకేం తెలుసు టీఆర్ఎస్ పార్టీ పెట్టిందని వాళ్ళకేం తెలుసు. వాళ్ళందరూ ఆడవాళ్ళు అందరు మహిళలందరూ లేచి సార్ మా ఇంటింటికి నీళ్ళు వస్తుంది అన్నారు, మా దగ్గర అసలు నీళ్ళే వస్తలేదు, మీరు నీళ్ళు ఎందుకు నల్లలు ఎందుకు పిట్టి చేసినారు, ఇవన్నీ ఏందని కలెక్టర్ ముందరనే చెప్పబడతాయి, ఎమ్మెల్యేల ముందట చెప్పబడతాయి, జిటిజెడ్పి చైర్మన్ల ముందట చెప్పబడతాయి. ఓకే, ఇక ఉదాహరణ చెప్తున్నా నేను ఆ ఊరుకు పోయినా అది మార్లవయ్య అంటే ఒక ఒక చరిత్ర కలిగిన ఊరు. ఆ ఊర్లోనే నీళ్ళు వస్తలేదు అంటే అంతా ఇంకా అది కాదు, రోడ్డు మీద ఉన్నది రోడ్డు ఉన్నది, రోడ్డు లేని గ్రామాలలో పరిస్థితి ఏముండొచ్చు. అంటే ఈ విధంగా ఉన్నది కాబట్టి అదంతా కూడా వాస్తవమే. గ్రామ పంచాయతీ చేసింది కేసీఆరే ఒప్పుకుందాం, గ్రామ పంచాయతీ నిజంగానే అయిపోయిందా? సర్పంచ్కు కూర్చోవడానికి కూర్చోవద్దు, టేబుల్ వద్దు, ఆడెక్కడ కూర్చోవాలా అది లేదు. ఒక గ్రామ పంచాయతీలు కట్టుకోవాలి కదా, ఏమన్నా గ్రామ పంచాయతీకి నిధులు లేవు కట్టడానికి. గ్రామ పంచాయతీ సర్పంచ్ చేస్తే ఏం లాభం? దానికి నిధులు కేటాయిస్తా కూతివి, ఆ నిధులు కేంద్రం ఇస్తే దానికి ట్రాక్టర్ కొనిపిస్తే. ఏకగ్రీవ సర్పంచులు ఎన్నుకున్న తర్వాత టీఆర్ఎస్ ఒక్కొక్క సర్పంచ్ కి 10 లక్షలు ఇచ్చింది కదా. నాకైతే నాకు తెలిసిన దాని ప్రకారం అయితే ఎక్కడ కూడా లేదు. ఈ ఏమన్నా మరి సిద్దిపేటలో మరి అక్కడ కేటీఆర్ వాళ్ళ నియోజకవర్గాలు ఇస్తే తెప్పలేం, కానీ నా నియోజకవర్గ పరిధిలో అయితే నా పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఎక్కడ ఇవ్వలేదు. నేను ఇద్దరు పేర్లు చెప్తాను, అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి,
ఎందుకు అని చెప్పాలి. ఇది కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఒకరి పేరే చెప్పాలి మీరు. ఓకే, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? బండి సంజయ్, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి. ఓకే, రాష్ట్ర అధ్యక్షుడు తప్పనిసరిగా మనం. ఓకే, ఎలా ఉంది బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎలా పనిచేస్తుందంటే ఏం చెప్తారు? అటువాసంగా గతంలో ఉన్న నాయకత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి చాలా తేడా ఉన్నది. బండి సంజయ్ కంటే ముందు, అంటే వాళ్ళని మనం విమర్శిస్తలేము, కానీ ముందు ఆ ప్రజలలో ఆ చైతన్యం లేకపోదు. అంటే ఒక పట్టుదల అనేది బండి సంజయ్లో ఉన్నది. అంటే ఈ రాష్ట్రానికి అధికారం దేవాలా, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు అందరూ కూడా మా కష్టాలన్నీ తీరుతాయనేది వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ కష్టాలన్నీ కూడా అట్లనే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలన్నీ పోవాలంటే మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం వస్తే ఆ కష్టాలన్నీ తీర్చడానికి మాత్రం కష్టపడి పనిచేస్తాడు. పార్టీ కూడా రోజు రోజుకు పుంజుకుంటున్నది. నిజంగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అధ్యక్షత తీసుకున్న తర్వాత పాదయాత్ర చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. అదే మా యాత్రల్లో కొన్ని సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. నిర్మల్ సభనే చాలా విజయవంతమైంది, ఒక మారుమూల ప్రాంతం ఆదిలాబాదు. దాని తర్వాత ఎక్కడ చూసినా కూడా సభలు సక్సెస్ అయినాయి. అంటే మొన్న మనం పేరేడ్ గ్రౌండ్లో కూడా చూసినాం, అది భారతీయ జనతా పార్టీ ఇంత పెద్దగా ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు. నరేంద్ర మోడీ ఆర్ యోగి ఆదిత్యనాథ్ అంటే ఇప్పుడు ప్రధాని ఇండియాకి ప్రధాని అని చెప్తారు. ఇక ప్రధాని ప్రధాని లాగానే చూడాలి, కానీ మనం యోగి అంటే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఆ రాష్ట్ర పరిస్థితిగా మనం ఇద్దాం. సరే, హిందూ సమాజానికి ఆయన చేస్తున్నాడు అంటే ఆ స్థాయికి వచ్చినప్పుడు ఆయనకు మనం విలువ. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న ప్రధానమంత్రి, ఇప్పుడు ప్రపంచం దేశాలన్నీ కూడా మోదీని చూడాలని ఆయనతోటి మాట్లాడాలనే వాళ్ళు చాలామంది దేశాలలో పెరిగింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోదీ గారే. జేపీ నడ్డా, అమిత్ షా అంటే జేపీ నడ్డా ఏమో దేశ అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుడే. ఓకే, అమిత్ షా గారు చాలా పవర్ఫుల్, పవర్ఫుల్ ఉండొచ్చు, కానీ జేపీ నడ్డా అది పోస్ట్ పెద్దదే. ఓకే, కానీ ఇది పార్టీ పరంగా. ఓకే, ఇది ధర్మపురి అరవింద్ ఆర్ కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డికే వస్తుంది, ఎందుకంటే వయసులో పెద్ద. ఓకే, రెండవది మంత్రి కూడా కాబట్టి, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉండే. ఓకే, కాబట్టి ఆయనకే మనం ఓటేస్తాం. రాజాసింగ్ ఆర్ ధర్మపురి అరవింద్ అంటే సహచరుడు కదా అరవింద్ గారు, అప్పుడు అరవింద్కే మనం ఓటే పడుతుంది. ఎన్నో అసాధారణమైన విజయాలను పొందుకుంటూ ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, ఆశిస్తున్నాము ఫ్యూచర్లో కూడా మీరు కేంద్ర మంత్రిగా చేయాలని. ఏవైతే ఆశయాలు మీ వెనకబడిన జాతి కోసం మీరు కొట్లాడుతున్నారో అవన్నీ మీ కోరికలన్నీ సిద్ధించాలని ఆశిస్తూ జై హింద్. జై హింద్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ అన్నా.